నేనేమంటున్నానంటే దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళు కూడా ఏలేదో లెటర్ ఇచ్చిందని తెలిసింది నాకు. సమగ్రంగా ఆలోచిస్తాం. మా పాలసీ మాకుంది. నీటి వాటాలకు సంబంధించి కేసీఆర్కు, తెలంగాణ రాష్ట్రానికి స్పష్టమైనటువంటి స్ఫటిక సదృశ్యమైనటువంటి అవగాహన ఉంది. మన హక్కులు వన్ థింగ్ క్లియర్గా చెప్తున్నా నేను, ఉమ్మడి రాష్ట్రంలో మనకు జరిపబడ్డ కేటాయింపులు, అధికారిక కేటాయింపుల మేరకే మనం అన్ని ప్రాజెక్టులు కట్టుకుంటా ఉన్నాం. దాని మేరకే అందరు కూడా ఉండాలని మనం కోరుకుంటా ఉన్నాం. అంతకుమించి నేను కాంట్రవర్సీలకు పోను. సమయం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. నేను ఏమంటున్నానగా, ఇవడే ప్రతిపక్షం అది ఇదో అర్థం ఉండి మాట్లాడుతున్నామో నాకు ఆవా, నాకు అర్థం కాదు. తమాష నీళ్ళ గురించి కేసీఆర్ గురించి మాట్లాడతారే మంత్రులు ఉండాలా? అది పరువు తీసుకుని ఎందుకు నాకు అర్థం కాదు. పనికి మాలే అని మాట్లాడే వాళ్ళు నాదాని దుష్మన్లా నేను పదే పదే చెప్తున్నా కదా. వాళ్ళు మాట్లాడితే నాకు మైలేజ్ రాదా? పోతిరెడ్డి పాడు మీద అరివీర భయంకరంగా కొట్టాడు ఎవడా? ఆనాడు చెంచాగిరి చేసిన ఆంధ్ర ముఖ్యమంత్రులు సంచులు మోసినాడు ఎవడా? మళ్ళీ నోరు తెరిస్తే బాగుండదు. ఇక వీళ్ళు మాట్లాడితే ఎట్లుంటుందండి? బాగుండదు కదా. వాళ్ళకి అంశాలు ఎత్తుకోవడం తెలియలేదు పాపం. అది విషయం నాకు అధికారికంగా వచ్చిన 5 నిమిషాలు కదా. మీటింగ్ ఏర్పాటు చేసి ప్రొటెస్ట్ చేసిన పంపించినాం కదా. వీఆర్ ఫైటింగ్ కదా. దాని మీద మాట్లాడన్నా మాట్లాడితే ఇంగితం ఉండాలా? మంచిది, అక్కడ తేలుద్దాం కదా. ఇప్పుడు సపోజ్ పాలమూరు ఎత్తిపోతల పథకం ఉంది, మా మీద సుప్రీంకోర్టులో కేసు వేసిండ్రు, సుప్రీంకోర్టు మేము కొట్లాడినాం, ఆర్డర్ ఇచ్చిండ్రు, అపెక్స్ కౌన్సిల్ బొమ్మన్నారు, పోయినాం. అప్పుడు ఆయన ఇంకొక ఆయన ముఖ్యమంత్రి ఉండే, నేను కూడా హాజరైనా, మాట్లాడినాం. మాట్లాడితే ఆయన ఒప్పుకొని లేచిపోయిండు, మీది మీరు కట్టుకొని మాది మేము కట్టుకుంటామని. దాని ప్రకారం ప్రొసీడ్ అయ్యి కట్టుకుంటున్నాం. ఆ మినిట్స్ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు అప్పుడు ఉమాభారతి గారు ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే, మేము చట్టం పరిధిలో మా ప్రజలకు న్యాయం చేయడానికి మాకున్న వాటా పరిధిలో మేము కట్టుకుంటున్నాం. మేము ఎక్కడ ఉల్లంఘించలే, అతిక్రమించలే. అతిక్రమిస్తే మాకెవరు ఊరుకోరు కాబట్టి మేము వివాదాలకు పోదలుచుకోలేదు. నేను ధైర్యం ఉన్న మనిషిని, నేను పిచ్చి పిచ్చిగా అల్లా టప్పగా మాట్లాడేవాడిని కాదు. ఎందుకంటే నాకు విషయ పరిజ్ఞానం ఉంది, భౌగోళిక పరిజ్ఞానం ఉంది, ప్రజల అవసరాల ఎడల కన్సర్న్ కూడా ఉంది. ప్రజలు ఎక్కడ వాళ్ళని ప్రజలే. ఎస్, ఎవడో చిల్లరగాడు కూడా నువ్వు రాయలసీమకు నిలువ అని అనలేదా? ఎందుకు అనలేదు? 100% అన్న నేను ఖచ్చితంగా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎందుకు పోవద్దంటే రాయలసీమకు నీళ్లు, గోదావరిలో సముద్రానికి పోతున్న నీళ్లు, అవి తీసుకొని పొమ్మని చెప్పిన నేను తప్ప. ఎక్సెస్ వాటర్ ఉంది గోదావరిలో, దాన్ని మలుపుకొని రా, తీసుకుపోయిన చెప్పినాం. అది బుద్ధిమంతుల మాట కదా, మంచి మాట కదా. మేము కనుక లుల్లాయి లుల్లి పిచ్చి లుల్లి మేము పెట్టాం. మాకు అట్లాంటి చిల్లర అవసరాలు లేవు కాబట్టి మేము పర్ఫెక్ట్ ఉంటాం. 100% మాకు ప్రజలు పర్ఫెక్ట్ మద్దతు ఇస్తున్నారు. ఈ గురించి పట్టించుకోవద్దనే మాకు ప్రజలు చెప్తున్నారు. ఇక ఊరికి మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్ ఎందుకు? ఏందండి, అది వాళ్ళ కర్మ, మనం ఏం చేయాలా? మేము, నేను మీకు యాద ఉంటుంది, మీరే రాసిన పేపర్లలో ఆ రాష్ట్రం అంతా పిలిచి భోజనం పెట్టి కూర్చోబెట్టి, బేసిన్లు లేవు, భేషజాలు లేవు, బ్రహ్మాండంగా నీళ్ళు వాడుకోండి, మేము వాడుకుంటాం, మీరు వాడుకోండి, ఇరు రాష్ట్రాలకు సరిపోను, ఇంకో 1000 TMCలు ఎక్కువ ఉన్నాయి, పిచ్చి కొట్లాడలు బంద్ చేయండి అని చెప్పినండి. అట్లనే అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాట్లాడితే బస్తీ మీద సవాల్, ఏం సాధించారు? 1 TMC సాధించారా కృష్ణాల? పచ్చ జెండాలు వచ్చి కర్ణాటక బార్డర్ మీద పోవడం, మాట్లాడితే బస్తీ మీద సవాల్ని తొడగొట్టి సుప్రీంకోర్టు కోవడం ఏమైనా తెచ్చిందా? చంద్రబాబు నాయుడు బాబ్లీ పంచాయతీ, బోకస్ పంచాయతీ ఏమైనా నచ్చిందా? ఇలా మేము తెచ్చినాం. సామరస్యపూర్వకంగా మహారాష్ట్రకు పోయి బ్రహ్మాండంగా అక్కడ కన్విన్స్ చేసి, వాళ్ళకి అర్థం చేయించి, ఒక 30-40 ట్రిప్పులు అధికారులు తిరిగి, నేను స్వయంగా ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏజ్ల నాకన్నా చిన్నవాడైనా 7 టైమ్స్ పోయినా నేను మహారాష్ట్ర, పోయి సాధించుకొని వచ్చి ఇలా కాళేశ్వరం నుంచి బాజప్తా 100 TMCలు నీళ్ళు తీసుకుంటున్నాం. ఇట్లా చేసుకోమని చెప్పినాం. ఇలా ఏ రాష్ట్రానికి అబ్జెక్షన్ లేదు. బ్రహ్మాండంగా తెచ్చుకుంటున్నాం నీళ్ళు, ఇప్పుడు పంటలు పండించుకుంటున్నాం, ఈ పద్ధతి చేయండి అని చెప్పినాం. అది చెప్తే అది కాదు, మేము వేరే అంటే అది తేడా వస్తుంది. నేనేమంటున్నా అంటే,
వాళ్ళ ప్రపోజల్ వాళ్ళు ఏం చేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం, మాకు అధికారం లేదు. రాయలసీమకు నీళ్ళు అవసరం అన్నప్పుడు గోదావరిని తీసుకుపోండి, మీరు కడుపు నిండా తీసుకోండి, మాకు అభ్యక్షం లేదని చెప్పాను. మేము తీసుకుంటాం, మీరు కూడా తీసుకోండి అని చెప్పాను. అక్కడ సబ్జెక్ట్ చాలా సింపుల్ విషయం, అది కాదు మేము వేరే రకంగా తీసుకున్నామంటే మన రాష్ట్రానికి భంగం వస్తే ఒక క్షణం కూడా దానికి క్షమించాం, క్వశ్చన్ లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల మీద రాజీ పడే ప్రసక్తే లేదు. ఎవరు మిగులు జలాలు వాడుకోవాలన్నా ఉన్న నీళ్లు గోదావరిలో ఉన్నాయి. గోదావరి నీళ్ళు ఎవరు వాడుకున్నా మాకు అబ్జెక్షన్ లేదు. రెండు రాష్ట్రాలు ఎక్కడ తీసుకుపోయినా మాకు అబ్జెక్షన్ లేదు. అందుకే చాలా గొప్ప హృదయంతో నేను చెప్పిన స్పష్టంగా, మేము బేసిన్లు పెట్టాం, భేషజాలు పెట్టాం, అడ్డం పెట్టాం, చిల్లర పంచాయతీతో సాధించే తక్కువ ప్రేమాస్పదంగా మంచిగా చేసుకుందామని చెప్పిన మేము. దానికి ఇప్పుడు కూడా మేము కట్టుబడి ఉన్నాం. మాకు రెండు నాలుకలు లేవు. ఎందండి అది ఎట్లా నమ్ముతారండి? కష్టమవుతుంది కదా, అందుకే మేము కంప్లైంట్ ఇచ్చినాము. మరి అది వాళ్ళు ఇవ్వాల్సిన చోట ఆ కమిట్మెంట్ ఇవ్వాలి కదా అఫీషియల్గా, తర్వాత సంగతి కదా. మాకు అనుమానం కలిగించే పద్ధతిలో, మాకు దెబ్బ కొడుతున్న పద్ధతిలో ఉంటే తప్పకుండా ప్రొటెస్ట్ చేస్తాం కదా. అర్థం కాలే నాకు, అన్న మెహర్బానీ ఏముంది అని నాకు అర్థం కాదు. ఆటోమేటిక్ అన్నాయా బాబు, నేను ఏమంటున్నా అంటే వాటి అది ఎంత వస్తుంది మనదే కదా. దాని పేరు డెవల్యూషన్ ట్యాక్స్ అని పెట్టిన దుర్మార్గం. దాని ఎగ్జాక్ట్ టర్మ్ ఏంటంటే షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్. ప్లీజ్ నోట్ మిస్టర్ రావుల్, ఐ రిక్వెస్ట్ యూ, షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్, దిస్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ కండిషన్. ఇది ఎవరు రాజ్యాంగ హక్కు, రాష్ట్రాల యొక్క రాజ్యాంగ హక్కు. దీన్ని గోల్మాల్ చేయడానికి వాళ్ళు చేస్తున్నారు, చాలా చేస్తున్నారు. చాలా పనులు ఏం చేస్తున్నారు, సెంట్రల్ ట్యాక్స్ రూపంలో తీసుకోకుండా సెస్ల పరిష్కరించుకోవేది ఏంది, మనకు కావాల్సిన వాటర్ మనం తీసుకుంటాం, మనకున్న అలొకేషన్ ఆఫ్ వాటర్ని దాన్ని ఫ్లడ్ లో మొన్న దాదాపు 800 TMC కృష్ణాకి పోయింది, సముద్రానికి పోయింది కృష్ణా నుంచి. సో 800 TMC నేను సముద్రానికి పోయినాము. ఇట్లాంటప్పుడు రాయలసీమ ప్రాంతానికి, ముఖ్యంగా నెల్లూరు ప్రాంతానికి ఎంత నీళ్లు ఫ్లడ్ సముద్రంలో కలిసిపోయి నీళ్ళు తీసుకుంటాయి, ఎందుకంటే ఏదైనా కూడా ప్రతి చుక్క కూడా ఇక్కడ KRMB అనేది ఒకటి ఉంటుంది, ఆ రెగ్యులేటరీ రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంటుంది, ప్రతిదీ కూడా అకౌంటబిలిటీ ఉంటుంది. మనకి రావాల్సిన 5/8 షేర్ ఖచ్చితంగా దాంట్లో మనం ఎంత తీసుకుంటామో అది లెక్క కట్టేదే. సో ఇక్కడ ఏమి నేను తీసుకెళ్ళినా ఏం తీసుకున్నా ప్రతి వాటి నీటి చుక్క కూడా మనం ఎక్కడి నుంచి తీసుకుంటే లెక్క కట్టేది. కానీ ఈరోజు సముద్రానికి పోయే నీళ్ళు అతి తొందరలో, ఇప్పుడు ఉదాహరణకి గతంలో 11,000 ఉన్నది, 44,000 చేసి బట్టే ఈరోజు ఎంతో కొంత తీసుకోగలిగా, ఇంకా 80,000 మనం అది కూడా ఏంది, 80,000 ఎప్పుడు వస్తుంది, 881 అంటే కేవలం మనకి ఆ 4 అడుగుల దీంట్లోనే మనం 80,000 తీసుకోవచ్చు. అంటే మనకి ఎన్ని రోజులు ఉంటుంది అది పట్టుమని, 10 నుంచి 15 రోజులు కూడా ఉండదు, మాక్సిమం 10 రోజులు ఉంటుంది, 12 రోజులు ఉంటుంది. సో ఆ 10-12 రోజుల లోపల మనం ఎంత ఎక్కువ నీళ్ళు మనం తీసుకోగలుగుతాం, అది కూడా అది అకౌంటబిలిటీ. మనకి రావాల్సిన వాటర్ని మనం తీసుకుంటాం, దాన్ని మనం ఎంత తొందరగా రావాల్సిన సముద్రంలో కలవకుండా మనం తీసుకుంటాం, దాంట్లో క్రమంలో ఖచ్చితంగా తీసుకుంటాం. ఎందుకంటే 5 జిల్లాలు రాయలసీమలో ముఖ్యంగా తాగేదానికి కూడా నీళ్ళు, అనంతపూర్ కానీ అట్లాంటి చిత్తూరు కొంచెం పారుకోవాలి ప్రాంతాలు. సో తాగునీరు సమస్య అది ముఖ్యంగా కూడా, అలాగే ఇరిగేషన్ మనం పెంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా నెల్లూరు కూడా ఈరోజు ఒక రకంగా పెన్నా ఇది అయిపోయిన తర్వాత నెల్లూరు జిల్లా కూడా మనం శ్రీశైలం నీళ్ళ నుంచి ఆధారపడున్నాం. తప్పకుండా ఈ 5 జిల్లాలు బాగుపడాలి అంటే ఖచ్చితంగా మనం ఎంత ఫ్లడ్లో మనం ఎంత నీళ్ళు తీసుకుంటే మనకి అంత మంచిది. సో దాంట్లో ఖచ్చితంగా మనం దాని ప్రకారం పోతాం. సరే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు, మన నిర్ణయాలు మనవి అంతే. సరే వాళ్ళు ఏం చేస్తారు చేయండి చూద్దాం. మనం అయితే మాత్రం మన వాటా దానికోసము, మనకు వచ్చే వాటా వాటర్లో, దీంట్లో వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేయాల్సిన అవసరం ఏముంది. ఎంత నీళ్ళు తీసుకున్నా కూడా ఒక బోర్డులో ఉంది, అది బోర్డు విల్ మేనేజ్ ఎవరిథింగ్. ఏ లెక్కైనా ప్రతి చుక్క కూడా బోర్డు పరిధిలో తీసుకోవాల్సిందే మనమైనా కూడా. సో ఖచ్చితంగా మనం మన వాటర్ని ఫ్లడ్లో ఎంత ఫాస్ట్గా మనం తీసుకోవటం, మనకున్న టైం పీరియడ్ లోపల, ఉదాహరణ పోయిన సంవత్సరం గత 5 సంవత్సరాల్లోనే దాదాపు 2 సార్లు మనకి ఫ్లడ్ సముద్రంలోకి వెళ్ళింది కొంత. సో ఆ వాటర్ వేస్టేజ్ ఆఫ్ వాటర్ని మనం ఎక్కువ వాడుకునే దాంట్లో
ఎవరికి అబ్జెక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీనిలో తెలంగాణకు కూడా ఎంత ఏం నష్టం అవుతుందో నాకైతే అర్థం కాదు. ఎందుకంటే తెలంగాణలో కూడా 800 లెవెల్స్లో వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మనకి ఎక్కడో ఉన్నాయి. 80, 880లో మనం డ్రా చేసుకోవచ్చు. మనకి ఈవెన్ 841, 854 లెవెల్లో అట్లా తీసుకుంటే మనకు వచ్చే 5000, 6000 క్యూసెక్స్ వస్తాయి. సో మనకి చెందిన వాటర్, మనకి రావాల్సిన బేసిక్గా ఉన్న మనకి 5 షేర్ ఆఫ్ వాటర్ని మనం తొందరగా తీసుకుంటాం అంతే.